నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. అక్రమ కట్టడాల కూల్చివేతపై ముఖ్యమంత్రి ఆదేశాలు. రంగంలోకి దిగిన అధికారులు. ప్రేమ చింతకు అండగా నిలిచిన మంత్రి. గుడిలో వధూవరులకు పెళ్లి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం. బియాస్ బాధితులకు నేతల నివాళి. చిక్కుల్లో పడ్డ టాలీవుడ్ సీతమ్మ. చిత్రం పూర్తి చేయాలంటూ అంజలికి గిల్డ్ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత బియాస్ నది ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థులకు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా మృతి చెందిన మాజీ సభ్యులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. విద్యార్థుల మరణం బాధాకరమన్నారు. దయచేసి కూర్చో. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ గొట్టిపాటి నరసయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆంధ్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ మాదాల నారాయణ స్వామి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ సిహెచ్ వామనరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ సిహెచ్ రాంభూపాల్రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఇన్నాళ్ళు చంద్రబాబు ఎస్ అంటే తాను నో అనే జగన్లో ఎంత మార్పు. నిన్నటి వరకు బాబును అన్ని విషయాల్లో వ్యతిరేకించిన జగన్ నేడు సభలో విభిన్న రీతిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. పలు అంశాల గురించి మాట్లాడారు. వీటిపై జగన్ ప్రతిస్పందిస్తూ బాబుతో పోలవరం అంశంలో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. దీంతో సభికుల్లో ఆశ్చర్యం కనిపించింది. నిజంగా ఇది ఈ రాష్ట్రానికి అవసరం కూడా. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ రాజకీయంగా లబ్ధి పొందేందుకు దీని రాజకీయ అంశంగా వాళ్ళు పరిగణించడమే తప్పు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయంలో కొద్దో గొప్ప అన్న ఒకడుగు వాళ్ళు ముందుకేసి మనకు మంచి చేసిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది పోలవరం అన్న ఒక వరం మనకి ఇవ్వడమే. అటువంటి విషయంలో క్లియర్గా యాక్ట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ 90 ప్రకారం యాక్ట్ ప్రకారం కూడా పోలవరం మీద పోలవరం కట్టించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిది అని చెప్పి కూడా యాక్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేమంతా కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాం. సభ కూడా యునానిమస్గా ఈ తీర్మానానికి ఆమోదం కూడా తెలుపుతుందని చెప్పి సంతోషంగా కూడా చెప్తున్నాం. వివాదాస్పద గురుకుల
బీఆర్ఎస్ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో పలు భవనాలు కూల్చివేశారు. మాదాపూర్లోని గురుకుల్ ట్రస్ట్ వద్ద ఈ ఉదయం అధికారులు భవనాల కూల్చివేతకు ఉపక్రమించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భూ బాగోతంపై సీరియస్ గా దృష్టి సారించడంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వివాదాస్పద గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం పాస్ చేసిన ఆదేశాల మేరకు బుధవారం రంగంలోకి దిగిన అధికారులు మాదాపూర్లోని గురుకుల్ ట్రస్ట్ వద్దకు చేరుకొని అక్రమ కట్టడాలను గుర్తించారు. అనంతరం బుల్డోజర్లు, క్రేన్, జేసీబీ సహాయాలతో పాటు కొంతమంది కూలీలను కూడా ఉపయోగించి భవనాల కూల్చివేతకు ఉపక్రమించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అధికారులకు రక్షణగా ఉన్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకోవడానికి వచ్చిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికేల గాంధీతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పట్లో గురుకుల్ ట్రస్ట్ కేటాయించిన 627 ఎకరాల్లో 350 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 70 ఎకరాలు అయ్యప్ప సొసైటీకి బదలాయించారు. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీలో నిర్మితమైన నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. వైకాపా అధినేత తన వైఖరి మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సూచించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడిన టీడీపీని చంద్రబాబును విమర్శించడమే జగన్ పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులకు సహకరించాలని హితవు పలికారు. నేను రోగం పైన మాట్లాడగలను, నాకు ఆ ఓపిక దేవుడు ఇచ్చాడు. నేను మాట్లాడితే మీ గురించి, మీ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల గురించి, వాళ్ళ పెద్దల గురించి గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడతాను. వినగలరా? విని తప్పుకునే ధైర్యం మాట మాట్లాడి దయచేసి అర్థం చేసుకోండి. సభాసంప్రదాయాలు గౌరవించండి. ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి నెలవగారు కూర్చోండి, కూర్చోండి. పెద్దల మీద కూర్చోండి. పెద్దలు మీరు కూడా ఆవేశపడ్డట్లా కూర్చోండి, కూర్చోండి. కాబట్టి అందరికి చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. ఎవరు అడ్రస్ తీసేయాలి? ప్రతిపక్ష నాయకులు నిన్న చేసిన ప్రసంగం పూర్తిగా అబద్ధాల పుట్టార్దశ. ఆయన అంకెల గారిని చేసి అసలే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి అని తీవ్రమైన ఆందోళనలో ఉన్న సామాన్యులు, సగటు మనిషి ఆలోచనల్ని మరో విధంగా ఉండే విధంగా ఆయన. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.